74 ఆరు సంవత్సరాలల్లా ఈ స్వతంత్ర భారతదేశంలో దళితుల పట్ల గాని వెనుకబడిన కులాల పట్ల గాని ఏ ప్రభుత్వం గాని ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రధానమంత్రి గాని కనీసం ఈ పేద వర్గాలల్లా పేద వర్గాల జీవితాలల్లో తొంగి చూసిన దాఖలాలు గతంలో ఎవరు కూడా తద్వారా ఈ వర్గాలన్నీ కూడా దళిత వర్గాలు గాని వెనుకబడిన వర్గాలు గాని వెనుకబడలేదు వెనుక నెట్టే పడ్డాం మేము అందుకే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం రావాలి గత 74 సంవత్సరాల అనగారి వర్గాలందరూంగా ముందుకు రావాలి ఉన్నత వర్గాలకు దీటుగా ఉన్నత చదువులు రావాలి ఉన్నత వర్గాల దీటుగా సామాజికంలో అందరికి ప్రధాన న్యాయం కావాలి ప్రాధాన్యత కావాలని ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతోటి ఒక గొప్ప పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని విధంగా ఒక గొప్ప పథకము దళిత బంధు పథకాన్ని ఈ రోజు ప్రవేశపెట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది చాలా సాహసవంతమైన నిర్ణయం ఇది దళిత వర్గాలలో వెలుగు నింపాలి ఆ కుటుంబ జీవితాలలో వెలుగు నింపాలి అనే ఉద్దేశంతో దళిత బంధు పథకం తీసుకురావడం మేము ఆ దళిత బంధు పథకం కూడా కరీంనగర్ జిల్లాలో ప్రారంభించినందుకు మా వర్గాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కారం తెలుసుకున్నాం చాలా సంతోషకం ఈ రోజు నిన్నటి వరకు నిన్ననే కాదు గత 20 సంవత్సరాల నుంచి ఒక హార్వెస్టర్ కు డ్రైవర్ గా ఉన్నాడు ఒక హార్వెస్టర్ కు క్లీనర్ గా ఉన్నాడు నిన్నటి వరకు కాదు 20 సంవత్సరాల నుంచి ఒక డీసీఎం కు క్లీనర్ గా ఉన్నాడు డ్రైవర్ గా ఉన్నాడు ఒక జేసీబీ కి క్లీనర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఓనర్ గా మారిపోయిండు జేసీబీ కి ఓనర్ గా అండి ఈ రోజు క్లీనర్ గా జేసీబీ క్లీనర్ ఉన్న వ్యక్తి ఈ రోజు ఓనర్ గా అయిండు డీసీఎం కు ఓనర్ గా అయిండు హార్వెస్టర్ ఓనర్ గా అయిండు కుటుంబ సమేతం ఈ రోజు సంతోషంగా దివనార్తలు ఇస్తున్నారు ఈ వాళ్ళ జీవితాలలో వెలుగు నింపింది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఒక్క రూపాయి కూడా మళ్ళా రుణం కాకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఏ బ్యాంక్ మీద ఆధారపడకుండా గ్రాంట్గా 10 లక్షల రూపాయలు ఇచ్చిన మహానుభావుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండింది ఒక నమ్మకం ఏర్పడ్డది ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి మాకు అండగా ఉంటుంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఒక నమ్మకంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకం వల్ల ఇన్ని కుటుంబాలు ఈరోజు సంతోషకున్నాయి రెండు కుటుంబాలు కలిపి ఈరోజు జేసీబీ తీసుకోవడం జరిగింది మూడు కుటుంబాలు కలుపుకొని ఈరోజు హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది ఆ మూడు కుటుంబాలు ఐకమత్యమైంది ఒక యూనిట్గా ఏర్పడ్డది వారి కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు నిలబడ్డది ఈరోజు ఇంతకన్నా గొప్ప పథకం ఏముంటుంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు దైవ సమానులుగా భావిస్తారు వాళ్ళందరూడంగా గొప్ప పథకం అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కూడా ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం ఈరోజు హుజరాబాద్ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం జరిగింది ప్రతి లబ్ధిదారుకు అందే విధంగా ఈరోజు అందిస్తున్నాం దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అందించాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం కరీంనగర్లో ఉన్న ఈరోజు ప్రతి నియోజకవర్గం ఒక 100 పైలట్ తీసుకుంటాం ఆ 100 పైలట్లలో అక్కడ ఉన్న సమస్యలు ఏమైనా వస్తే కూడా మరలా దాన్ని పరిణమించుకొని అధిగమించుకొని మళ్ళీ మిగతా నెక్స్ట్ స్టెప్ అంచెలంచెలుగా అన్ని కుటుంబాలకు అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రప్రథంగా మళ్ళా 31 మార్చి లోపల అందించాల ఉద్దేశంతో ఒక 100 కుటుంబాలను ఒక ప్రతి నియోజకవర్గం ఈరోజు సెలక్షన్ కూడా జరుపుతానికి ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ జరిగినాం అంతిమంగా మేము అందరం ఒకటే కోరుతున్నాం ఈ భూమి మీద ఎవరం శాశ్వతంగా ఉండం కానీ గౌరవ ముఖ్యమంత్రి పేరు శాశ్వతంగా ఉండే విధంగా దళిత జీవితాలను వెలుగు నింపింది వీరు వాళ్ళు ఆ తల్లిదండ్రుల కుటుంబాలు ఆ పిల్లల కుటుంబాలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే మాకు ఆనందం వేసింది మాకు కావాల్సింది అదే పేద వర్గాలలో జీవితాలలో కళ్ళల్లో సంతోషం కనబడితే అంతకన్నా ఎక్కువ మా ముఖ్యమంత్రి కోరుకునేది కాదు మా ముఖ్యమంత్రి కోరుకుంది అదే అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్ను 100 ఏళ్ళు బతకాలి వారి కుటుంబం కోసం కాదు బతికేది మాలాంటి పేద వర్గాల కోసం బతకాలి నిన్ను 100 ఏళ్ళు బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందుకే మా అందరి దీవనార్థనలు పేద వర్గాల దీవనార్థనలతో వారిని నిన్ను 100 ఏళ్ళు బతికితే మాలాంటి వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్